हेलो एवरीबडी अंदर की नमस्कार वेलकम टू रच्चबंडा रच्चबंडा कार्यक्रम तणुकु नियोजक वर्गानिकी चेरुकुंदी తణుకు నియోజకవర్గానికి సంబంధించి 1952 నుంచి చూస్తే ఇప్పటి వరకు 15 టైమ్స్ ఎలక్షన్స్ జరిగితే 6 టైమ్స్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది 6 టైమ్స్ తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది ఒకసారి ఇండిపెండెంట్ ఒకసారి కిసాన్ మజ్దార్ పార్టీ అండ్ అలాగే ఫర్ ద ఫస్ట్ టైం జగనన్న ప్రభుత్వం దగ్గర నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థి మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు గెలవడం జరిగింది అండ్ ఇప్పుడు ఆయనే ఇక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రిని ఆయన లీడ్ చేయడం జరుగుతుంది ఆయనే మరెవరో కాదు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు మంత్రి గారిని కలుద్దాం అలాగే నియోజకవర్గం ప్రజలతో మాట్లాడదాం వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని మాటలు ఇవాళ రచ్చబండలో వాళ్ళ ద్వారానే విని తెలుసుకుందాం యాస్ వి యూజువల్లీ సే 1 2 3 గెట్ సెట్ గో రచ్చబండ కార్యక్రమం తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం అత్తిలి గ్రామం నుంచి చేస్తున్నాము నేను సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ కార్మూరి వెంకట నాగేశ్వరరావు గారిని ఈ రోజు మన రచ్చబండ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నాను అండ్ ఐ ఆల్సో టేక్ దిస్ యాజ్ అ ప్లెజర్ సార్ నమస్తే ఎలా ఉన్నారు జెడ్పీ చైర్మన్ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు మీరు అప్పటి నేత రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మంత్రిగా చేస్తున్నారు సో మీ పొలిటికల్ ప్రస్థానాన్ని మీరు ఎలా చూస్తారు ఇన్ కంపారిజన్ విత్ దోస్ టు లీడర్స్ నేను ఈ గ్రామంలో పుట్టాను అత్తిల్లో అత్తిల్లో పుట్టి పెరిగి నేను వ్యాపార రీత్యా హైదరాబాద్ లో సెటిల్ అవుతాం తర్వాత బాపిరాజ్ గారు నేను గురు శిష్యులుగా ఉంటాం ఆ తర్వాత ఆయన ఇక్కడ అత్తిల్లో పోటీ చేయటం తర్వాత ఎంపీగా వెళ్ళటం తర్వాత మా నాయకులందరూ కూడా ఇక్కడ నాయస్రావు ఎమ్మెల్యే చేసుకుంటే బాగుంటుంది హైదరాబాద్ లో ఉన్నాడు అన్ని పనులు మనకి చెప్పి చేస్తున్నారు అని చెప్పి నన్ను రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తాం రాజశేఖర్ రెడ్డి గారిని అత్తిలి ఎమ్మెల్యే సీట్ మా నాయస్రావుకి ఇవ్వండి అని మా వాళ్ళు అడుగుతాం ఆయన పెద్ద నవ్వునవ్వాడు ఏంటి అత్తిలి నాయస్రావా ఇక్కడ ఉన్నది దండు శివరామరాజు ఇది కొడితే 292 సీట్లు కొట్టేసినట్టేమి మీరు కొట్లేని సీటే అంటున్నారు కదా మా వాడికి ఇవ్వండి మా ఊరు వాడు మాకు అన్ని పనులు దగ్గరుండి చేసి పెడుతున్నాడు అంటే సరే గోహెడ్ అన్నాడు నేను అప్పుడు గడప గడప కార్యక్రమం అప్పుడు 2002లోనే స్టార్ట్ చేశాను గడప గడప తిరుగుతూ మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా నన్ను తిప్పి ఒక నాయకుని చేశారు అలా నా రాజకీయ ప్రస్తావన ఆ రకంగా స్టార్ట్ అయ్యి మరి ఆ రోజు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు నన్ను జెడ్పీ చైర్మన్ చేసి ఎమ్మెల్యేని చేస్తే తనయుడు మళ్ళీ నన్ను ఎమ్మెల్యేని చేసి మంత్రిని కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా రాజకీయ జీవితం టీడీపీ కంచుకోటలో రెండు సార్లు బీసీ నేతగా మీరు గెలిచారు అంటే ప్రజలు మీ మీద ఎంత నమ్మకం ఉంచుకున్నారన్నది ఇట్ ఇస్ అండర్స్టూడ్ దేర్ అయితే ప్రజలకి మీరు గెలిచిన తర్వాత మంత్రిగా ఉన్న మీ నియోజకవర్గానికి మీరు ప్రజలకి ఎలాంటి భరోసా కల్పించారు ఏమేమి మంచి పనులు చేశారు సార్ తణుకుని చరిత్రాత్మకంగా మార్చాను మున్సిపాలిటీని ఎన్నో కార్యక్రమాలు చేసాం ఎన్నో పార్కులు తయారు చేసాం ఎన్నో విగ్రహాలు తీసుకొచ్చాం ఏదైతే ఒకటే ఒకటి మచ్చుకు చెప్తాను దండి మార్చి విగ్రహాలు భారతదేశంలో పోర్బందర్లో ఉండేది నెక్స్ట్ ఢిల్లీలో ఉండేది మూడోది మా తణుకులో వచ్చింది మీరు గూగుల్లో కొడితే కూడా చూడొచ్చు ఇప్పుడైతే గుంటూరులో అక్కడెక్కడ వచ్చినాయి కానీ అలాంటి అన్నీ కూడా చరిత్రాత్మకమైన పనులు తీసుకొచ్చి ఏదైతే మంచి పార్కుల కాన్సెప్ట్ తీసుకొచ్చి రోడ్స్ విషయంలో ప్రత్యేకంగా చేసి ఈ నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థలు కూడా మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రైతులకు మేలు జరిగే విధంగా రైతులకు మంచి జరిగే విధంగా వెంటనే ఇక్కడ జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసి రైతులకి వెంటనే కనెక్ట్ అయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశాను కాబట్టి ప్రభుత్వం తరపున వచ్చే పథకాల్ని డైరెక్ట్ ప్రజలకు అందించే విధంగా గతంలోనే చేస్తున్నాను కాబట్టి రైతాంగం కానీ మహిళలు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ నన్ను ఒక ఇంట్లో బిడ్డలాగా భావించి ఈ రకంగా నన్ను రెండు సార్లు గెలిపించడం జరిగింది ప్రజల అందరి వాడు అని అంటున్నప్పుడు ఎందుకు మీ మీద అన్న ఆరోపణలు వస్తున్నాయి టీడీఆర్ బాండ్ల విషయంలో ఒక పార్టీ ఏమో 370 కోట్ల స్కామ్ చేశారు మీరు అని అంటారు ఇంకొక పార్టీ ఏమో కాదు కాదు 800 కోట్లు దోచేశారు అని అంటారు మరి అలాంటి ఎలిగేషన్స్ మీ మీద ఎందుకు రావాలి సార్ 1000 కోట్లు కూడా అన్నారు మర్చిపోయారు మీరు తణుకు చరిత్రలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు మంత్రి చేయలేదు తణుకులో
బీసీగా తణుకులో ఎమ్మెల్యేగా చేసింది నేనే తొలిసారిగా మంత్రిగా కూడా ఇంది నేనే ఈ మంత్రి అవకుండా చేయాలని విశ్వ ప్రయత్నం చేశారో అందులో భాగంగానే ఏదైతే 18 ఎకరాలకు సంబంధించిన టీడీఆర్ విషయంలో నాకు అంటే ఆయన అభియోగం ఏ రకంగా చేశారంటే ఈ 18 ఎకరాలు నేనే టీడీఆర్ లో పెట్టి నా అనుచరులతో కొనిపిచ్చి అనుచరుల ద్వారా నేను డబ్బు తీసుకున్నానని చెప్పి అభియోగం మోపారు అయితే ఇక్కడ ఈ 18 ఎకరాలు కూడా గ్రీన్ బెల్ట్ లో పెట్టింది 1976 లో హరిచంద్ర ప్రసాద్ గారు నా ఆయన ఫ్యాక్టరీల కోసం గ్రీన్ బెల్ట్ లో పెట్టారు అది 1976 లో పెడితే నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మొన్న పెట్టానని చెప్పి అభియోగం చేశారు దాని మీదే మళ్ళీ నా ఓళ్ళతోటి కొనిపించి కానీ అది కొన్నదంతా కూడా ఆ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే మొత్తం ఆ తెలుగుదేశం వాళ్ళే ఆ 18 ఎకరాలకి ఓనర్లు టీడీఆర్ అన్ని కలుపుకుని 100 కోట్లు కూడా ఉండదు అది దాన్ని 370 కోట్లు 470 కోట్లు 1000 కోట్లు 800 కోట్లు ఈ రకంగా తీసుకెళ్లారు వాస్తవాలన్నీ సీఎం గారికి తెలియజేస్తే ఆయన 10% మనకి ఇచ్చి ఉన్నదంతా తీసుకోమని చెప్పడం కూడా జరిగింది ఆయన అటువంటి దుర్మార్గమైన బురద జిమ్మి నాకు మంత్రి రాకుండా చేయాలని చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు కాబట్టి పూర్తి రిపోర్ట్ తెప్పించుకుని నాకు మంత్రి అవటం జరిగింది సరే ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది ప్రజలు వచ్చారు ఒకసారి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేద్దాం ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు మాది మంచిల్ గ్రామం అండి కార్మూర నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన వెనకాలే తిరిగామండి మేము ప్రతి సందు తిరిగి అత్తిలి నియోజకవర్గం ఈయన మనకు వస్తే బాగుంటుందని మేము బాగా కృషి చేసి ఆయన్ని గెలిపించామండి ఆ కృతజ్ఞత ఆయన ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్తే తలుపు తీసి రండి మీకు మీకు ఏం కావాలి నేను చేసి పెడతాను ఎలాంటి హెల్ప్ చేశారు మీకు ఎలాంటి హెల్ప్ అంటే అండి మా మేనల్లుడికి ఒక సంతకం అవసరం వచ్చిందండి మేంది పాస్పోర్ట్కి అవసరం వస్తే ఆయన మీటింగ్లో ఉన్నారు నేను వెళ్తే ఎందుకు వచ్చాడని రమ్మని సంతకం చేయించి ఆ లెటర్ పూర్తి చేయించి ఇచ్చిన ఘనత ఇప్పుడు అబ్బాయి సౌదీలో పని చేసుకుంటున్నాడు అంట అలాంటి ఇది చేశారు కార్మూర నాగేశ్వరరావు గారు మాకు మంచినీళ్ళకి ఇబ్బందిగా ఉందంటే వెంటనే 50 లక్షలకి గ్రాంట్ చేశాండి మంచినీళ్ళ ప్లాంట్ కూడా నిర్మించి ఇప్పుడు మాకు మంచినీటికి ఇబ్బంది లేకుండా చేశారు రైతు భరోసా కేంద్రాలు అలాగే నాకు రైతు భరోసా వస్తుందండి మా భార్య గారికి ఏమో 18,050 సంవత్సరాల స్కీమ్ ఉంది కదా అవి వర్తింతున్నాయి టీడీపీ పార్టీ చుట్టూ తిరిగే కొంతమంది కార్యకర్తలకి ఇప్పుడు జగన్ అన్న ప్రవేశపెట్టిన స్కీమ్స్ గానీ లబ్ధి గానీ ఏదైనా అందట్లేదు అని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు సో దానికి మీరు ఏమన్నా చెప్తారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అర్హత ఉన్నది తెలుగుదేశమా సిపిఐ సిపిఎం లేకుండా అందరికి ఇచ్చారు ఎవరైనా సరే నాకు అందలేదంటే అతనికి కారు అన్నా ఉండాలి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అన్నా ఉండాలి 3 ఫ్లోర్ల బిల్డింగ్ అన్నా ఉండాలి లేకపోతే 4 కరెంట్ మీటర్లు అన్నా ఉండాలి తప్పితే ఏ ఒక్కరికి కూడా ఆపే ప్రసక్తే లేకుండా అందరికీ ఇస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నా నియోజకవర్గంలో కూడా అందరికీ ఇస్తున్నాం నేను మొన్ననే మొన్న గడప గడపకి వెళ్ళాను ఒక ఆవిడ ఎదురొచ్చి బాబు మీకు ఓటేయలేదు మేము మా ఆయన పక్క తెలుగుదేశం మేము కానీ నాకు 2.5 లక్షలు లబ్ధి వచ్చింది స్థలం అయితే ఏదైతే కానీ మీకు ఆయనకు ఓటేసి రుణం తీర్చుకుంటామని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను ఇంచేత ఇక్కడ పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా అందరికీ చేస్తున్నాం అది అందలేదంటే ఆ తెలుగుదేశం వాళ్ళు కావాలని చెప్పేదే కానీ మీ ఎవరికి కూడా కక్షపూర్తిగా ఏ ఒక్కరికి కూడా ఆపేది లేదు ఎవరైనా మాట్లాడతారా రైట్ నా పేరు నాగేశ్వరరావు మా తెలుగు గ్రామమ్మ మా అమ్మాయి 2016లో చనిపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 2016 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం నాయకుల చుట్టూ ప్రభుత్వం చుట్టూ తిరిగా కానీ మా కుటుంబానికి రావాల్సినటువంటి ఏ రకమైన లబ్ధి కానీ డబ్బులు కానీ ఉద్యోగం కానీ మాకు ఏ రకంగా రాలేదమ్మా నేను తెలుగుదేశం పార్టీలో 38 సంవత్సరాలు పనిచేశాను కార్యకర్తగా అప్పుడు ఎమ్మెల్యే రాధాకృష్ణ గారి చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరిగాం మేము అయినా సరే మాకు పని జరగలేదు 2019 ఎన్నికల్లో కూడా మేము కార్మూర నాయకత్వంతో ఓటేయలేదు ఆయనతో పనిచేయలేదు మేము 2019లో మా స్థానిక నాయకత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నాయకులతో చెప్తే మా బాధంతా కార్మూర నాగేశ్వరరావు గారికి తీసుకెళ్లడం జరిగింది నాగేశ్వరరావు గారు పార్టీలు చూడకుండా ప్రాంతాలు చూడకుండా మా కుటుంబానికి డైరెక్ట్గా మా సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మాకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి వచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది వండర్ఫుల్ టీడీపీకి వైఎస్ఆర్ సిపికి మధ్యలో ఉన్న వ్యత్యాసం మీరు పర్సనల్ గా ఏం ఫీల్ అయ్యారు చెప్పండి నేనమ్మా ఆ టైంలో జనభూమి కమిటీలో నేను కూడా ఒక మెంబర్ గా ఉండేవాడిని ఆ టైంలో ఫెన్షన్ కావాలంటే మేము సంతకం పెడితేనే ఫెన్షన్ వచ్చేది ఇవాళ ఆ పరిస్థితి అయితే లేదు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
ఎవరికైనా కావాలంటే వాలంటీర్ దగ్గరే వాలంటీర్ వచ్చి పెన్షన్ లేని వాళ్ళకి వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా ఈ ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో నాగేశ్వర గారి హయాంలో వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేసి పెన్షన్ శాంక్షన్ విషయం కూడా లబ్ధిదారుడికి తెలియదు ఆ లిస్ట్ వచ్చి ఆ పేరు చదివే వరకు కూడా ఇవాళ జన్మభూమి కమిటీలతో సంబంధం లేదు డైరెక్ట్ గా నేరుగా ప్రభుత్వమే లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి ఏ రకమైన రికమెండేషన్ లేకుండా వాళ్ళకి ఫంక్షన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ శాంక్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా దోహదపడుతుంది. అదేవిధంగా మా కుటుంబ జీవితాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నాగేశ్వర గారికి స్థానిక నాయకత్వానికి రుణపడి ఉంటాం. ప్రత్యేకంగా మీ గురించి జగనన్న ఇంటి ఇళ్లకి సంబంధించి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఈ విషయంలో బోలెడు వందల కోట్లు మీరు మధ్యలో కాజేశారంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. ఏం సమాధానం చెప్తారు సార్? వాళ్ళకి ఏం దొరుకుతలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 1 ఎకరం పొలం కూడా కొని సెంటు భూమి ఎవరికి ఇవ్వలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన 4 సంవత్సరాల్లోనే విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చి 55,000 కోట్ల రూపాయలతోటి 331 లక్ష పట్టాలని ప్రజలకు అందించే కార్యక్రమం చేసేటప్పటికీ ఈర్ష ద్వేషాలతోటి ఇలాంటి బురదేసే కార్యక్రమం చేయాలనే నెపంతో వేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పేదవాళ్ళకి ఇల్లు అందించే కార్యక్రమం చేస్తే సెంటు భూమిలో సమాధి కట్టుకుంటారంటాడు ఆ పెద్ద మనిషి. ఈయనేమో ఈ రకంగా దోషేశారని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి దుర్మార్గమైన పనులు వాళ్ళకి అలవాటు ఉంది. ఏదైతే టిట్కో హౌస్లో అడ్డంగా దొరికిపోయి దోశాడో రేపొద్దున అది కూడా స్కామ్ బయటకు వస్తుంది. ఇట్లాంటి స్కామ్ల్లో అన్నింటిలో కూడా బయటకు వచ్చేది చేసేది వాళ్ళే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ సార్, నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా అండి? చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు రత్నకుమారి. నాకు ఒక మనవడు ఉన్నాడు, కూతురు కొడుకు, సెమీ ఆర్ఫన్. వాడికి రేషన్ కార్డు లేదు. అలా రేషన్ కార్డు లేని మూలన వాడికి ఏ బెనిఫిట్ ఉండేది కాదు. అలాంటప్పుడు నేను ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ చాలాసార్లు తిరిగాను. అయితే వాళ్ళు ఒక మాట అన్నారు, మీరు అడాప్షన్ చేసుకోండి బాబుని, అడాప్షన్ చేసుకుంటే మీ రేషన్ కార్డులో పెడతాను అని అన్నారు. నేను ఇంకా అది ఆ ప్రయత్నాన్ని విరమించేసుకున్నాను. చివరి నిమిషంలో మా బాబుకి మా వాలంటీర్ వచ్చి చెప్పారనమాట, అమ్మ మీరేం కంగారు పడక్కర్లేదు, మీ బాబుని మీ రేషన్ కార్డులో చేర్చుకునేటువంటి అవకాశం ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వంలో వచ్చింది. మీరు అలా మీ బాబుని మీ రేషన్ కార్డులో చేర్చుకున్నట్టయితే బాబుకి అమ్మ ఒడి పథకం వస్తుంది, బాబుకి ఏ బెనిఫిట్స్ అయినా వస్తాయని చెప్పారు. అలా మా బాబుకి మేము 3 సంవత్సరాలుగా అమ్మ ఒడి పథకాన్ని పొందున్నాం. అలాగే నేను సింగిల్ ఉమెన్ని, ఒంటరి మహిళ, నాకు పెన్షన్ కూడా వస్తుంది. అలాగే నేను ఇప్పుడు ఉంటున్నది అమ్మ ఇంట్లో ఉంటున్నాను, సింగిల్ ఉమెన్ కాబట్టి. నేను రేపు పొద్దున మా మదర్ కనుక డెత్ అయిపోతే హౌస్ నాకు రాదు. అలాంటప్పుడు నేను ఎక్కడ ఉండాలి? నేను ఒక పేషెంట్ని, హెల్త్ బాగుండట్లేదు. అలాంటప్పుడు నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన నాకు జగనన్న కాలనీ కింద ఒక హౌస్ని కూడా స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను చాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చాలా బెనిఫిట్స్ పొందున్నాను. గత ప్రభుత్వం కంటే నాకు ఈ ప్రభుత్వం బాగా నచ్చింది. మీ పేరు? ధనలక్ష్మి, వంక ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు చెప్పండి, ఏం చెప్పండి? మా హస్బెండ్ మొన్న పై నుంచి పడిపోయారు, బిల్డింగ్ వర్క్ చేస్తారు ఆయన. ఆయన చనిపోయినప్పుడు నాకు ఇంకా ఇంకా ఇంట్లో అసలు నాకు చాలా పరిస్థితి బాగాలేదండి. అలాంటి టైంలో కూడా నాకు జగన్ గారు 5 లక్షలు ఇవ్వమని. 5 లక్షలు, వండర్ఫుల్. చాలా హెల్ప్ఫుల్గా చేశారండి. మా వాలంటీర్ కూడా మా 5 లాకం చచ్చినారని కూడా నాకు చాలా హెల్ప్గా చేశారండి. ఇంట్లో మనిషి కూడా, మా వాలంటీర్ కూడా ఇంట్లో ఆ మనిషిలాగా హెల్ప్ చేశారండి నాకు. అసలు ఇంట్లో ఎవరు వెనకాల లేకపోయినా సరే కానీ వాలంటీర్ పని కూడా చాలా బాగా చేశారండి. అసలు అందుకని 5 లక్షలు నాకు ఇచ్చారండి. సార్, 5 లక్షలు వీళ్ళ ఫ్యామిలీకి ఎంత హెల్ప్ అవుతుంది సార్? వాళ్ళు మారల్ గా నిలబడడానికి గవర్నమెంట్ చేసిన హెల్ప్ ఎంత హెల్ప్ అవుతుంది సార్? స్త్రీలు ఇలాంటి వాళ్ళందరికీ మీరు డబ్బులు ఇచ్చి ఊరుకునే ప్రజల్ని సోమరిపోతుల్లా చేస్తున్నారు అంటూ మాట్లాడతారు ప్రతిపక్షాలు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతు పోరుబాటుకు వచ్చారో అక్కడ ఒక ఆవిడ్ని తీసుకొచ్చి, ఇతని భర్త రైతు చనిపోయాడు, వీళ్ళింటికి ఎవరో పరామర్శించలేదు, ఈయనకేమి ఇవ్వలేదు, ఆవిడకేమి బెనిఫిట్స్ రాలేదు, ఈ కుటుంబాన్ని పట్టించుకోలేదు, నేను 2.5 లక్షలు నా సొంతంగా ఇస్తున్నానని చెప్పి ఆ రైతు పోరుబాటులో ఇరగవరంలో చెప్పాడు ఆయన. కానీ వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వలేదంట. తర్వాత ఏదైతే ఆ కొడుకు హైదరాబాద్లో ఉంటాడు, అతను డైరెక్ట్ వచ్చి ఇలాగా అబద్ధం చెప్పాడండి అని నాకు చెప్పడానికి డైరెక్ట్ రాకుండా నేను ఇరగవరంలో ఒక పిల్లల స్కూల్ది పెద్ద ప్రోగ్రాం ఉంటుంటే ఆ ప్రోగ్రాంలోకి వచ్చి నాకు ఒకసారి మైక్ కావాలని అడిగాడు. ఏం బాబు అంటే ఒకసారి ఇస్తే నేను మాట్లాడుకుంటానండి. ఇచ్చాం. ఇస్తే ఏమన్నాడంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు రైతు పోరుబాటుకి ఇక్కడికి వచ్చి నా తల్లిని ఒకసారి రమ్మనమని ఆ కార్యకర్తలు తీసుకెళ్తే మా ఇక్కడ రైతు చనిపోతే ఎవరో కూడా పలకరించలేదు, 1 రూపాయి ఇవ్వలేదు, అది అబద్ధం,
నా తండ్రి చనిపోయిన వెంటనే 7 లక్షల రూపాయలు మా అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేయటం జరిగింది. అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కారుమూర్ నాయసరావు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్చి మా తల్లికి 2750 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తున్నారు. నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నన్ను కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి నన్ను ఇంటికి పంపించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇవాళ నాకు ఇల్లు సైట్ కూడా మా తల్లికి ఏర్పాటు చేశారు. ఇంత బాగా మాకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి గారు మాకు హెల్ప్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కావాలని అబద్ధాలు చెప్పి మా తల్లిని తీసుకెళ్లి చెప్తే మా తల్లిని కూడా మాట్లాడినకుండా కార్యకర్తలు అలా నుంచోబెట్టి ఆయన చదువుకుంటే వెళ్ళిపోయాడు. 2.5 లక్షల రూపాయలు నేను ఇస్తున్నానని చెప్పాడు, 1 రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. మాకు జరిగిందంతా జగన్మోహన్ రెడ్డి గారు కారుమూర్ నాయసరావు మాకు చేశారు. మాకు ఇది నేను ప్రజల ముందు చెప్తేనే ఇప్పుడు నేను నిద్రపోతాను. ఇన్నాళ్ళ నుంచి నాకు నిద్ర లేదు, బాధతో ఉన్నాను. నేను నా బాధ దిగిందని చెప్పడం జరిగింది. మీరా రండి 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 పిల్లలు రండి. హలో ఎవ్రీబడి, హాయ్ హాయ్. ఏం చదువుతున్నారు మీరు? 10th క్లాస్. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ సిహెచ్ రేవంత్ కుమార్. ఐ ఆమ్ స్టడీయింగ్ 10th క్లాస్ అట్ ఎస్విఎస్ గవర్నమెంట్ హై స్కూల్ ఇన్ అత్తిలి. సార్, టుడే ఐ గ్యాదర్ హియర్ టు షో మై గ్రాటిట్యూడ్ టు అవర్ రెస్పెక్టెడ్ సీఎం సార్ అండ్ అవర్ మినిస్టర్ సార్ శ్రీ కారుమూర్ వెంకట నాగేశ్వరరావు గారు. సార్, అవర్ సీఎం సార్ ఈజ్ వెరీ కీన్ ఆన్ ఎడ్యుకేషన్ సార్, సో వీ ఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ సార్. అవర్ సీఎం సార్ ఇంప్లిమెంటెడ్ మెనీ ప్రోగ్రామ్స్ లైక్ అంబోడి, నాడు నేడు, అండ్ రీసెంట్లీ ఇన్ అవర్ స్కూల్స్ ద గవర్నమెంట్ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్ గివ్ ఐఎఫ్పి ప్యానల్స్ టు అవర్ స్కూల్ సార్. ఇన్ లాస్ట్ ఇయర్ ఓన్లీ ట్యాబ్స్ ఆర్ గివెన్ టు 8th క్లాస్ స్టూడెంట్స్ సార్. దే ఆర్ సీయింగ్ బై క్లాసెస్, బట్ నౌ ఫ్రమ్ 6th to 10th classes in our high school standards IFP panels are selected to each and every class sir. In that we are experiencing a 3D visualization and your minds are very sharpening from that sir. So thank you for that sir. English medium avasaram manaki ఎందుకు అవసరం చెప్పు. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం ఎక్కడికైనా మన స్టేట్ లోనే తెలుగు మాట్లాడతారు సార్, సో ఇఫ్ వీ గో అవుట్ ఆఫ్ ఫ్రమ్ అవర్ స్టేట్ వీ నీడ్ ఇంగ్లీష్ ఓన్లీ సార్, వెదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. ఇఫ్ వీ గో అవుట్ ఆఫ్ ఫ్రమ్ అవర్ నేషన్ వీ హ్యావ్ టు టాక్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సార్. సో ఇంగ్లీష్ రావాలంటే మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ ఈ స్టాండర్డ్స్ నుంచి ఈ లో లెవెల్ స్టాండర్డ్స్ నుంచి నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది బాగా వస్తుంది సార్. సో మేము ఎక్కడికి వెళ్ళినా మేము అక్కడ ఏం కష్టపడకుండా ఇబ్బంది ఫీల్ అవ్వకుండా మాట్లాడగలిగి మా జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా మేము అక్కడ సింపుల్ గా అర్థం చేసుకోగలుగుతాం సార్. మీకున్న ఈ బుర్రాలు ఇద్దరికి లేదు, మీకున్న ఈ చిన్న బుర్రకి ఆ పెద్ద బుర్రలకు లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మీ పేరు? నా పేరు వాస వెంకటేశ్వరరావు, అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామం శివారి శివపురం గ్రామం. అది మా యొక్క శివపురం గ్రామంలో మరి చేనేత మీద 150 మంది మాకు ఆధారపడి ఉన్నాం. మరి ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వం లేని చేయలేని సహకారం మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు వచ్చిన తర్వాత మాకు నేతన్న నేస్తం కింద 24,000 రూపాయలు మాకు సాయంగా అందజేస్తున్నాడు. మరి ఎంతో మాకు రుణపడి ఉన్నారండి మేము. అయినప్పటికీ కూడా మాకు గ్రామానికి చిన్న గ్రామం అయినప్పటికీ కూడా డ్రైనేజీలని మన వాటర్కి సంబంధించిన నీళ్ళ ట్యాంక్ అని అన్ని ఎన్నో రకాలుగా మా గ్రామానికి ఎంతో సహకరించారు. సభకి వందనాలు అండి, వచ్చిన పెద్దలందరికీ వందనాలు. మేమైతే అండి చాలా పేదవాళ్ళం అండి, అసలు తాటకింట్లో ఉండేవాళ్ళం అండి. కానీ అండి జగనన్న గారు నాన్నగారు ఉన్నప్పుడు మాకు డాబా కట్టించారండి ఉచితంగా. డాబా కట్టించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వచ్చాక రోడ్లు డ్రైనేజీలు లైట్లు ఇంకా అసలు మా ఊళ్ళో 150 కట్టించారండి. చాలా బాగుంటుందండి, మాకు ఊళ్ళో కన్నా ఇక్కడే బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. మా ఆయన గారికి అండి బ్రెయిన్ ఆపరేషన్ పడవలసి వచ్చిందండి, పడవలసి వస్తే ఎక్కడా పని అవ్వలేదండి. అప్పుడు క్రిమిస్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను, తీసుకెళ్తే 10 లక్షలు అవుతాయి అమ్మా అన్నారు. 10 పైసలు కూడా లేవండి. అప్పటికి జగన్ గారు వాళ్ళ నాన్నగారు అనమాట అండి, 10 లక్షల ఆపరేషన్ ఆయనే చేయించి నాకు 18 రోజులు ఉన్నాను. భోజనం టీ టిఫిన్ అన్ని ఇచ్చి నాకు వచ్చేటప్పుడు కేబుల్ కూడా ఇచ్చి వాళ్ళు ఎలా బొట్టెట్టుకుంటున్నారంటే అంటే జగన్ నాన్నగారు వల్లేనండి నేను ఎట్టుకుంటున్నాను. 2 పూట్ల భోజనం చేస్తున్నానంటే అండి నేను ఇక్కడ అసలు పెన్షనే పెట్టుకోలేదండి. జగన్ గారు అండి వాళ్ళ నాన్న చేసిన ఆపరేషన్లు అన్నింటికి కూడా మరి అక్కడ చూసారా ఏంటంటే కిమ్స్ హాస్పిటల్లో నాకు 5,000 రూపాయలు పంపుతున్నారండి నెల నెల. ఇద్దరము భోజనం చేస్తున్నాం అంటే చాలా గ్రేట్ గా ఉందండి. ఎందుకంటే అండి బిడ్డలైతే అండి 1 రోజు పెడతారు 2 రోజులు పెడతారు. ఈ జగన్ గారు అండి 1st తారీఖున నాకు 5,000 రూపాయలు పంపుతుంటే కడుపు నిండా భర్త కండం పెట్టుకున్నాను, కూరుకుపోయిన భర్తకండి నేను. బిడ్డలైతే చూడరు కదండి. ఈ జగన్ అన్న గారు మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారండి. రైట్, నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? మీ పేరు? జగనన్న ప్రభుత్వం జగండి. నాకు ఇల్లు స్థలం వచ్చిందండి. మా పిల్లలకి డోకా ఇది అమ్మఒడి వచ్చినాయండి. మా మిస్సెస్కి డోకరా రుణమాపి. నేను ఏ స్థలానికి వెళ్ళినా స్థలం ఎక్కడ కొనుక్కునే కానీ
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చిన మూలాన్ని నేను కట్టుకోగలిగాను. అదొకటి మా మైనార్టీకి షాదీఖానాకి ఫండ్స్ నాగేశ్వరరావు గారి ద్వారాగా వచ్చినాయండి, మినిస్టర్ గారి ద్వారాగా. గత ప్రభుత్వంలో అసలు మాట్లాడేవాడు వికలాంగులు ఉండి, వికలాంగులు ఉన్న తర్వాత ఆవిడ ఎంతో ప్రయత్నించామండి, ఎవరో పెన్షన్ ఎవరో ఇవ్వలేదండి. కర్మనాథ్ దగ్గరికి వెళ్ళారండి, ఆయన వెంటనే ఫోన్ చేసి 10 రోజులు ఉన్న 1 తారీఖు కల్లా ఇప్పించారండి. ఇప్పుడు పెన్షన్ వస్తుంది. సో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు, ఏమని చెప్పేవాళ్ళు? ఇలా చెప్తే ఇచ్చేవారు ఏం లేదండి, తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అన్నారండి. ఏం పని అవ్వలేదండి, మళ్ళీ మళ్ళీ ఈయన రావాలని కోరుకుంటున్నాను. సూపర్. అసలు ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ స్కీమ్ కి కూడా వాళ్ళకి అర్హత లేదు అంటూ గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఏది అందలేదు, కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని స్కీమ్లు వస్తున్నాయి, వాళ్ళకి చాలా చాలా సంతోషం. నా పేరు దీప్తి అండి, మాది మండపాక గ్రామం మేడం. మేము వచ్చేసరికి డ్వాక్రా సభ్యురాలనండి, మాది ఉషాదీప్తి గ్రూప్ అండి. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మాకు డ్వాక్రా రుణమాఫీ వచ్చింది మేడం, 75,000 వచ్చిందండి. దాంతో కిరాణా షాప్ ఒకటి స్టార్ట్ చేసుకున్నామండి. దాంతో ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు వచ్చిందమ్మా? జగన్ గారు వచ్చిన తర్వాత వచ్చింది మేడం, అంతకుముందు ప్రభుత్వం ఎప్పుడు రాలేదండి. జగన్ గారు వచ్చిన తర్వాత 75,000 రుణమాఫీ చేశారు మనిషికి వచ్చి. దాంతో చిన్న కిరాణా షాప్ ఒకటి పెట్టుకున్నాం మేడం. ఈ ఇల్లు కూడా వచ్చింది మేడం, అది స్థలం వచ్చింది మేడం. దాంతో ఇప్పుడు ఇల్లు స్టార్ట్ చేసుకున్నామండి, అది కూడా తొందరలోనే గృహప్రవేశం జరగబోతుందండి. సూపర్. మరి పిలుస్తారా నాగేశ్వర గారిని ఇంటికి? తప్పకుండా పిలుస్తాం మేడం. నా పేరు కన్నూరు వెంకట శ్రీనివాసరావు అండి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారండి. అంత ముందు మిల్లర్ లేదు, రైతుకి గిట్టుబాటు అయ్యే ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారా? ధరకే తక్కువ ఇస్తున్నారా? తక్కువ కాదండి. మరి ప్రతిపక్షాలు అలా ఎందుకు చెప్తున్నాయి? చెప్తాను, చాలా చెప్తారండి. మొన్న దారో దాన్ని ఈయన కొనకపోతే ఎవడు 100 రూపాయలు కూడా కొనరండి, 800 కూడా కొందరండి. సో రైతులు నిజంగా సంతోషంగానే ఉన్నారు? రైతు ఖాతాలో డబ్బులు పడుతున్నాయండి, అసలు ఎవరికి 1 రూపాయి ఇవ్వక్కర్లేదు. ఇది వరకు ఒక రైతు పరిస్థితి ఎలా ఉండేది చంద్రబాబు గవర్నమెంట్ అప్పుడు, ఇప్పుడు జగనన్న గవర్నమెంట్ లో ఎలా ఉంది? ఇప్పుడు ఇంతవరకు అవుతాయండి, కమిషన్ ద్వారా మీదకి వెళ్ళి వాళ్ళు ఎంత అంటే అంతేనా, ఇంకా అది మిల్లర్ మాకు ఇంత కడుతున్నాడు అంటే ఇంతే, ఇంకా వాళ్ళ తోలుకెళ్ళేవారు చేసేవారు, అది ఇంకెవరో పట్టించుకునేవారు కదండి. అలా ఇష్టం అయితే ఇస్తాం, లేదంటే 4 సహకారులకు చెప్పుకునేవారు, అలా అదే రేటుకి అడిగేవారు అని అంతే ఇంకా. సో రైతు జగనన్న ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నాడు, రైతుకు బాగుంది అని. ఇప్పుడు నవ్వాలి, బాగుంది కాదు మైన కమిషన్ ద్వారా వెళ్ళకే బాగోదు అండి, అది మెయిన్ అండి. మిల్లర్లు కూడా మంచిగా ఉండదండి ఈ ప్రభుత్వం ఇలా ఉంటే, ఎందుకంటే వాళ్ళకి 1530 రూపాయలు కొన్నారండి, వాళ్ళు 1000 రూపాయలు కొనుక్కుంటే 530 రూపాయలు మిగిలిపోతున్నారండి. ఇప్పుడు అది లేకుండా రైతుకు అప్పుడు వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వాలంటే నెలాడద్దే లేదా 2 నెలలు ఆడద్దే, నీకు ఇష్టమైతే తుయి లేదా లేదని వారండి. ఇప్పుడు బంగారులో వారంలో పడిపోతుంది కదండి. నా పేరు నాగరాజ్ అండి, అత్తిలి మండలం ఈడూరండి. టీడీపీ ప్రభుత్వంలో 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం ముడిచడానికే కష్టం అవ్వదండి, ఇప్పుడు 15 ఎకరాలు పొలం ముడుతున్నానండి. మొన్న టైంలో ధాన్యం టైంలో 15 ఎకరాల ధాన్యం కూడా తడిసిపోయిన ముక్క అయిపోయినా సరే మన ఏవో గారు అత్తిలి ఏవో గారు ఫోన్ చేస్తే ఎమ్మెల్యేగా ధర్మారావు గారి మిల్లు ఇక్కడ దింపుకోవడం జరిగిందండి. 1 రూపాయి కూడా కటింగ్ చేయలేదు. అసలు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే ధాన్యం మిల్లు లారీలు అక్కడికి వెళ్ళి కట్ చేసుకుంటున్నారో, డబ్బులు దించుకుంటున్నారో, డబ్బులు తినే దించుకుంటున్నారో అన్నారు. అలాంటిది ఏం లేకుండా నా 15 ఎకరాల ధాన్యం దించుకోవడం జరిగింది. దించుకున్న 1 రోజులే 1530 రూపాయలు పడిపోయినాయి, టాటా డబ్బులు పడిపోయినాయి, కూలీ డబ్బులు కూడా 1 రోజులోనే పడిపోయినాయండి. 2024 ఎలక్షన్స్ కి ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు? మేము ఏం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పార్టీలు పేద ప్రాంతాలు కులాల మతాలతీతంగా ఏవైతే పనులు చేశారో, ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, రైతులకు ఏం చేశారో, కార్మికులకు ఏం చేశారో, కర్షకులకు ఏం చేశారో, న్యాయ బ్రాహ్మణ్స్కి ఏం చేశారో, రజకులకు ఏం చేశారో, అలాగే చేనేత కార్మికులకు ఏం చేశారో అన్ని స్పష్టంగా కనపడుతున్నాయి. అవి మేము గుర్తు చేస్తేనే చాలు. అదే జగన్ గారు నామం మీదే మళ్ళీ 175కి 175 రావటం ఖాయం. రైట్. అయితే డెవలప్మెంట్ కి సంబంధించి ఇప్పటి వరకు జగనన్న ప్రభుత్వం చేసింది కేవలం ట్రైలర్ మాత్రమే, అభి పూరా పిక్చర్ బాకీ హే అంటున్నారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ వండర్ఫుల్ మీటింగ్ యూ. ఇది ఇవాళ్ళ రచ్చబండ, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.